అప్పటి వరకు నేను మన ఆఫీస్లో అడుగు పెట్టేదే లేదు. ఇన్ని రోజులు నాకు ఎంత మంచి చేశారో తెలియదు, కానీ నిజంగా నాకు మంచి చేయాలి అనుకుంటే ముందు మీరు ధరణి పెళ్లి చేసుకోండి. అదే మీరు నాకు చేసే పెద్ద మేలు. ఆఫీస్ టైం ఫినిష్ అవ్వక ముందుకే వచ్చేసావేంటి? ఏమి లేదు సుధా. ఏమీ లేదు అని నువ్వంటున్నా, ఏదో జరిగిందని మాకు అర్థమవుతోంది వరమ్మా. ఏదో జరుగుంటుంది, ఎందుకు త్వరగా వచ్చేసావు? నిజంగా చెప్పడానికి ఏమీ లేదమ్మా. నీ మనసులో ఎంత బరువు మోస్తున్నావో నీ ముఖంలో తెలిసిపోతుంది వరమ్మా. దాచడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు? మాకు తెలియకూడదా? మాకు చెప్పడం ఇష్టం లేదా? చచ్చా, అలా ఏం లేదమ్మా. అసలేం జరిగిందంటే ఆఫీస్లో జరిగింది. నిప్పులాంటి నీ మీద నిందలు ఎలా వేయగలుగుతున్నారు వరమ్మా? నోటికి హద్దు లేదని, నాలికకి నరం లేదని ఏది పడితే అది మాట్లాడేస్తారా? అలాంటి వాళ్ళు అపార్థాలతోనే మగ్గుతూ బ్రతుకుతారు గాని మనుషుల్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. వాళ్ల బాధలో కూడా అర్థం ఉంది, వాళ్ల ఆవేదనకి కూడా కారణముంది. సంస్కారం లేకుండా నిన్ను నిందించిన వాళ్ళని సమర్థిస్తున్నావా? మంచితనానికి కూడా ఓ హద్దుంటుంది వరమ్మా. నేను మంచితనంతో మాట్లాడడం లేదమ్మా, ఒక మనిషిగా అర్థం చేసుకుని మాట్లాడుతున్నాను. ఇందులో అర్థం చేసుకోవడానికి ఏముంది? తనని పెళ్లి చేసుకోబోయేవాడు తనకెక్కడ దూరమైపోతాడో ఏమోనని ధర భయపడుతుంది. అల్లుడు కావలసిన వాడు మరో అమ్మాయి వెంట పడుతున్నాడేమోనని ఆ భవానీ గారు తల్లడిల్లిపోతున్నారు. వాళ్ల స్థానంలో ఉండి ఆలోచిస్తే వాళ్ల బాధ భయం కరెక్టేననిపిస్తుంది. నా మూలంగా అక్కడిద్దరు తల్లులు తల్లడిల్లిపోతున్నారు, అది నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటది? నా మీద మోపిన నిందలు తొలగిపోవాలంటే, నా మీద పడ్డ మచ్చలు చెరిగిపోవాలంటే విష్ణుగారు ధరణి పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెట్టొచ్చాను. విష్ణుగారు ధరణి పెళ్లి చేసుకోవడం ఒక్కటే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం. విష్ణుగారు ధరణి పెళ్లి చేసుకుంటా అనే నిర్ణయానికి వస్తేనే మళ్ళీ నేను ఆఫీస్ మొహం చూసేది.